అండ్ ఇప్పుడు గారిని మాట్లాడవలసిందిగా అందరికి నమస్కారం ఆల్రెడీ ఒక ఫోర్ డేస్ బ్యాక్ నేను ఈ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది సగం అక్కడ మాట్లాడేసాను సినిమా గురించి సో ఇంకొంచెం సగం బ్యాలెన్స్ ఉంది సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ స్టేజ్ మీద ఒక గారు వినండి ఇంకా మీరు చెప్పేది ఉన్నా మేము చెప్పేది మీరు చెప్పండి సార్ స్టేజ్ మీద ఒక పాజిటివ్ కేసు ఉంది మీకు తెలిసే ఎవరు మన స్టేజ్ మీద ఒక పాజిటివ్ కేసు ఉంది అందరం పాజిటివ్ కేసెస్ సార్ ఇక్కడ సో పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేద్దాం సో గత సంక్రాంతికి తెలుగు ఇండస్ట్రీ థియేటర్స్ అన్ని కాసుల వర్షన్తో నిండిపోయింది సో ఈ సంక్రాంతి మాస్ మహారాజా రవితేజ గారి క్రాక్ తోటి రాబోతుంది సో ఇది కూడా అదే రేంజ్లో మళ్ళీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి రెవెన్యూస్ ఇచ్చి సినిమాకి ఒక ముందుకెళ్ళడానికి మా అందరికి ఒక ధైర్యం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే క్రాక్తో రిలీజ్ అయ్యే మిగతా అన్ని సినిమాలకు కూడా నా బెస్ట్ విషస్ చెప్తున్నాను ఇండస్ట్రీ బాగుండాలి ఈ నైన్ మంత్స్ అందరం చాలా లోలో ఉన్నాం ఫస్ట్ టైం ఈరోజు ఈ ఈవెంట్లో ఇంతమంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఒక కిక్ వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి అందరికీ నా బెస్ట్ విషయ చెప్తున్నాను ముఖ్యంగా సముద్రకని గారికి సార్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అంటే మాకు చాలా ఇష్టం సో ఆర్టిస్ట్గా కూడా ప్రతి సినిమాలో ఒక వేరియేషన్ చూపిస్తూ వస్తున్నారు ఈ సినిమాలో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు సో ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ సార్ అలాగే మన సుధా నాకు మంచి ఫ్రెండ్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ సో ఆల్ ద బెస్ట్ సుధా సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అలాగే వంశీ కూడా నా బెస్ట్ విషయ చెప్తున్నాను అలాగే రైటింగ్ టీమ్ సాయి మాధవ్ గారిని ఇందాక ఆయన అన్నట్టు స్టేజ్ మీదకి వచ్చి రావటమే మైక్ తీసుకొని అది నవరంధ్రాల్లో ఆనగానే నేనే షేక్ అయిపోయాను సీట్లో సో మిమ్మల్ని వాడుకుంటాం సార్ అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి నాతో పాటు వచ్చిన వంశీ అన్న మరో పాజిటివ్ కేస్ చాలా పాజిటివ్ ఆయన దిల్సే సో ఆయనకు కూడా నా విషయస్ చెప్తున్నాను అలాగే రామ్ మాస్టర్స్ మాస్టర్సు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కొండారెడ్డి బురుజు చూపించారు దీంట్లో ట్రైలర్లో చూస్తేనే చాలా ఐటమ్స్ కనబడుతున్నాయి సో మీకు నా బెస్ట్ విషెస్ సార్ మీరు ఫైట్స్ ఎలా తీస్తారో నాకు తెలుసు సో మళ్ళీ ఈ సినిమాలో కూడా మీరు ఇంకా మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మిగతా వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ ఇప్పుడు నా బ్రదర్ గోపీచంద్ మల్లేని గారు ఇప్పుడే చెప్పెళ్ళారు సో తమన్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళాడు నైట్ ఏదో ఒక ఫైనల్ రీల్ ఏదో చేయాలంట నేను మొన్నే చెప్పా ప్రతి సినిమాకి డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఒక మాట చెప్తాం ఓ వెట్ క్లాత్ తీసుకొని కింద వేసుకొని కూర్చోమని ఒక తడగుడ్డ వేసుకొని సో ఈసారి వాళ్ళిద్దరికి చెప్పాలి వాళ్ళ కొడుకు కూడా యాక్ట్ చేశాడు కదా ఇద్దరు రిలీజ్ మార్నింగ్ రోజు ఇద్దరు ఒక రెండు వెట్ క్లాత్ వేసుకొని కూర్చోవాలి సాత్విక్ కూడా నా బెస్ట్ విషయస్ డెబ్యూ చేశాడు ఈ సినిమా ద్వారా ఇకపోతే నాకు ఇష్టమైన హీరో మాస్ మహారాజ్ రవితేజ గారు ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడిన ఒకటే చెప్తా రవితేజ అంటే రవి అంటే సన్ అంటే ఫైర్ సో ఆయన ఎప్పుడు ఫైర్ వెలిగిపోతూనే ఉంటాడు ఇకపోతే ఏ డైరెక్టర్ వచ్చినైనా ఆ ఫైర్ని ఎట్ట వాడుకుంటాడనేదే మ్యాటర్ సో ఆ ఫైర్ని అలా అంటుకొని నువ్వు కింద కంటెంటు థౌజండ్ వాళ్ళ వేస్తే థౌజండ్ వెలిగించడమే టూ థౌజండ్ వేస్తే టూ థౌజండ్ వెలిగించటమే ఫైవ్ థౌసండ్ వేస్తే ఫైవ్ థౌసండ్ జస్ట్ ఆ ఫైర్ని ఎవడైతే వాడుకుంటాడో ఆ సినిమాలు అలాగే బ్లాస్ట్ అవుతాయి అలాగే దద్దరిల్లిపోతాయి సో నాకు ఈ ట్రైలర్ చూస్తే టెన్ థౌజండ్ వాళ్ళ అనిపిస్తుంది సో థియేటర్స్ కూడా బద్దలైపోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ పాండమిక్ ముందు జనరల్గా ఇన్సైడ్ ఇండస్ట్రీ ప్రజలు ప్రేక్షకులు ఎప్పుడు చాలా హార్ట్ఫుల్గా వచ్చి సినిమా చూస్తారు జనరల్గా ఇన్సైడ్ ఇండస్ట్రీ ప్రతిదీ కాంపిటీషన్ కదా ఒక వన్ పర్సెంట్ ఏం పీకాళ్ళే అన్నట్టు చూస్తుంటారు ప్రతి ఫ్రైడే మార్నింగ్ ఏం పీకాడు వీడు అన్నట్టుగా కాకపోతే ఫస్ట్ టైం పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కరూ అబ్బాయి ఏదో ఒకటి పీకితే బాగుండు థియేటర్లో వాంట్ టు సీ అన్నట్టు ఉన్నాం సో అంత అంత పాజిటివ్గా గా ఉన్నాం పేకండి మీరు థియేటర్లో మేము వచ్చి చూస్తాం మాకు ఆ కిక్ కావాలి మాకు ఆ ఎనర్జీ కావాలి సో వన్స్ అకేషన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్